హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఒక మంచి హెల్త్ అంటే బ్యూటీ టిప్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు వచ్చి కలబంద. కలబంద అంటే అలోవెరా ఫ్రెండ్స్. మామూలుగా ఈ కలబందతో మన బాడీలో ఉండే చాలా వరకు ఆరోగ్యానికి హెల్త్కి ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు షుగర్కి కూడా కలబంద వాడతారు, తర్వాత హెయిర్కి కలబంద వాడతారు, ఫేస్కి కలబంద వాడతారు, ఇలా చాలా వాటికి కలబంద అనేది యూజ్ చేస్తారనమాట. ప్రజెంట్ అయితే నేను చెప్పబోయేది వచ్చి బ్యూటీ అంటే ఫేస్కి అనమాట. ఈ కలబందలో చాలా పోషక విలువలు ఉన్నాయండి, ఇది మనకి చాలా హెల్ప్ అవుతుంది. అంటే మనకి మార్కెట్లో అలోవెరా ప్రోడక్ట్స్ అనేది బాగా అవైలబుల్లో ఉన్నాయి. సన్స్క్రీన్ లోషన్ అని చెప్పి, ఫేస్కి అని చెప్పి, ఏసిన్కి అని చెప్పి, తర్వాత గ్లోయింగ్ అని చెప్పి చాలా ప్రోడక్ట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయండి జెల్ రూపంలో. ప్రజెంట్ అయితే నేనేం చేయబోతున్నానో చూడండి. ఫస్ట్ ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టులో నేను జస్ట్ ఒక చిన్న పీస్, ఒక చిన్న కొమ్మ అనమాట, అంటే ఒక చిన్న పీస్ తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అంత పీస్ తీసుకున్నానమాట. ఇంత పీస్ సరిపోతుందండి. ఇదే అసలుకి నాకు తెలిసినంతవరకు ఫేస్కి ఒక 2 డేస్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ అలోవెరా పీస్ని తీసుకెళ్ళి ఒక బౌల్లో వేసుకుందాము. ఈ అలోవెరా వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయండి. ఇది ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల ఈ బాగా డెడ్ సెల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పోతాయన్నమాట. ఇది బాగా లోపలికి రంధ్రాలు ఉంటాయి కదా, లోపలికి వెళ్ళి బాగా వర్క్ చేస్తుంది. దీన్ని రోజు మార్నింగ్ ఈవినింగ్ వాడడం వల్ల మనకి 1 వీక్లోనే దీని ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది అనమాట. ఇవి డెడ్ స్కిల్స్ అన్నింటినీ తొలగించి, మొటల్ అనేవన్నీ తొలగించి, ఇది గ్లోయింగ్ స్కిన్ అంటే బాగా స్కిన్ గ్లో అయ్యేలాగా చేస్తుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అలవారు అయితే తీసేసుకుందాం కదా ఫ్రెండ్స్, దీన్ని అయితే బాగా అంటే మొత్తం దీన్ని పీల్ మొత్తం దీని తొక్కు మొత్తం తీసేసేసుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా మొత్తం తొక్కు తీసేసుకోండి. తీసేసుకున్నాక దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. అలోవెరానైతే మామూలుగా ఇలా ఫేస్కే కాకుండా తొక్కు తీసుకొని చిన్న పీసెస్గా తీసుకుంటున్నాం కదా, అలా ఆ చిన్న పీసెస్ని ఏం చేస్తారంటే షుగర్కి బాగా యూజ్ చేస్తారనమాట. అంటే పసుపులో దాన్ని బాగా అటు ఇటు తిప్పి దానికి పసుపు మొత్తం అయ్యేలాగా పట్టి దాన్ని తినేస్తారు. ఇది షుగర్ కంట్రోల్కి చాలా యూజ్ అవుతుందన్నమాట. పసుపుతో తినలేని వాళ్ళు ఏం చేస్తారంటే చక్కెరతో తింటారనమాట. సో దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. హెడ్ బాత్కి ముందు ఈ అలోవెరా అనేది మనము పేస్ట్ చేసి అప్లై చేసుకుంటే కనుక మనకి డాండ్రఫ్ అనేది తగ్గుతుంది, హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అలాగా మిక్సీ జార్లో వేసుకొని అది నీట్గా అదంతా మెరిగిపోయేలాగా నీట్గా పట్టేసుకోవాలన్నమాట. చూడండి, నేను పట్టేసి తీసుకొచ్చానమాట మిక్సీ వేసేసి. చూడండి ఎలా ఉందో, జ్యూస్గా ఉంది కదా, జ్యూసీగా ఉంది కదా, అంత అలా ఆ మిక్చర్లోకి రావాలన్నమాట. సో దీన్నంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. బౌల్లోకి తీసేసుకున్నాక ఇది రెడీ అండి. దీన్ని ఇలాగే మనం అప్లై చేసుకోవాలి ఫేస్కి. ఇది అప్లై చేసుకోవడం వల్ల మనకి ఫుల్ గ్లో వస్తుంది అనమాట, ఫేస్లో గ్లో వస్తుంది, డెత్ స్కిల్స్ రిమూవ్ అవుతాయి. సో దీన్ని ఏంటంటే ఇది ఒక ఇప్పుడు ఇది ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ కన్సిస్టెంట్ అనేది మనకి 2 డేస్ వస్తుంది అనమాట ఫేస్కి. 2 డేస్ కానీ కొంచెం బాగా వాడే వాళ్ళకైతే 1 డే వస్తుంది. దీన్ని మార్నింగ్ ఈవినింగ్ ఇలా వాడడం వల్ల మనకి 1 వీక్లోనే దీని యొక్క రిజల్ట్ అనేది తెలిసిపోతుంది అనమాట. ఇదేం చెడిపోదండి, బాగుంటుంది. యాక్చువల్గా మనకి బయట దొరికే జెల్ కూడా వాడుకోవచ్చు, కానీ ఇదైతే మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో దీంట్లో అయితే మనం ఏమి మిక్స్ చేయము, జస్ట్ ఓన్లీ అలోవెరా పేస్ట్ అనమాట. అంటే జ్యూస్ లాగా వస్తుంది, పేస్ట్ అంత కన్సిస్టెన్సీ కూడా రాదు, జస్ట్ జ్యూస్ లాగా వస్తుంది అనమాట. సో దీన్ని ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా మంచిగా వర్క్ చేస్తుంది.
గ్లోయింగ్ స్కిన్కి యూజ్ అవుతుందన్నమాట. ఇదేంటంటే నేనైతే ఏమి వేయలేదు, కానీ దీంట్లో పసుపు వేసుకొని ఫేస్కి పూసుకోవచ్చు, లేదా నిమ్మరసం తేనె పసుపు కూడా ఫేస్కి మిక్స్ చేసుకొని ఫేస్కి పూసుకోవచ్చు అన్నమాట. నేను చెప్పిన ఈ బ్యూటీ టిప్ మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే కనెక్టెడ్ బై. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.